కన్నీటి వీడ్కోల మధ్య గాలి ముద్దుకృష్ణం అంత్యక్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లా వెంకటరామపురంలో వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో గాలి ముద్దుకృష్ణమనాయుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడి అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం వెంకట్రామాపురంలో ముగిశాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. మంత్రులు సుజయకృష్ణ రంగారావు, ప్రత్తిపాటి దేవినేని, అమర్నాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొజ్జల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి గాలి ముద్దుకృష్ణమకు నివాళి అర్పించారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామన్నారు. సీనియర్ నాయకులు మరి 6 సార్లు శాసనసభ్యులుగా ఉండి, అదేవిధంగా శాసన మండలి సభ్యులుగా ఉండి, మరి 2 పర్యాలు మంత్రిగా కూడా ఉండి, ఫారెస్ట్ మినిస్టర్గా, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, మరి ఒక పాలిటిక్స్ లో ఒక టాల్ ఫిగర్ ని కోల్పోవటం జరిగింది. చాలా దురదృష్టకరం. ముద్దుకృష్ణమనాయుడు గారు ఈరోజు లేదు అనటం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు తీరని లోటు అని కూడా చెప్పచ్చు. ఈరోజు ముఖ్యంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఒక మంచి గుణం ఏంటంటే, తనని ఎన్నుకున్న ప్రజల కోసం కష్టంలో అయినా సుఖంలో అయినా కూడా పాలు పంచుకోవాలని, ప్రతి పెళ్లికి, ప్రతి చావుకి, ప్రతి ఒక్క ఫంక్షన్ కి కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకోవడం అనేది అందరం కూడా మరి నేర్చుకోవాల్సిన విషయం. మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ తలలో నాలుకలాగా ప్రజలకందరికీ కూడా సేవ చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందినటువంటి ముద్దుకృష్ణమనాయుడు గారితో నాకు దాదాపు 10 సంవత్సరాల పాటు అత్యంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉండేటివి. ముద్దుకృష్ణమనాయుడు గారు నిజమైనటువంటి ప్రజానాయకుడు. ఆయన మరణం మొత్తం అందరికీ కూడా తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గం చెందినవాడు, ఈ నియోజకవర్గంలో చంద్రగిరిలో పుట్టినవాడు కావడం మాకు నిజంగా కూడా మా అదృష్టం. అటువంటి నాయకుడు అందరికీ దూరం కావడం మాకు చాలా బాధాకరం. ఒక ఆదర్శ నేతను కోల్పోయాం, ఒక గొప్ప నేతను కోల్పోయాం, ఒక జన నేతను కోల్పోయాం. అది మాకు ఎప్పటికీ తీరని లోటు. వ్యక్తిగతంగా కూడా చాలా అఫెక్షనేట్గా ఉండేవాడు, ఆత్మీయతగా ఉండేవాడు. అవన్నీ మాకు ఇంకా జీవితంలో మాకు గుర్తుంటాయి. వాళ్ళ కుటుంబానికి అందరం అండగా ఉంటాం, వాళ్ళ కుటుంబంలో అందరం ఒకటిగా ఉంటాం. ప్రియతమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా వెంకట్రామాపురానికి తరలివచ్చారు. ముద్దుకృష్ణమనాయుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు.